వెల్కమ్ టు టైల్ కార్నర్ ఇవాళ వీడియోలో వచ్చేసి ఎలక్ట్రికల్ స్వింగ్ మిషన్ ఫుడ్ కంట్రోల్ మనం ఎలా ఆపరేట్ చేయాలనేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ మిషన్ యొక్క పెడల్ అనమాట కింద వచ్చేసి మన ఫుట్ యొక్క హీల్స్ హీల్స్ కింద వచ్చేవిగా చూసుకోవాలి ఫుట్ ఫింగర్స్ ఇలా పైకి వచ్చేవాడుగా చూసుకోవాలి ఇక్కడ నేను చేతితో ప్రెస్ చేస్తున్నాను కదండి మనం ఎంత ఎక్కువ ప్రెస్ చేస్తే మిషన్ అనేది అంత ఫాస్ట్గా రన్ అవుతుంది మన ఫుట్లోనే ఉంటుందండి మిషన్ ఆపరేటింగ్ మొత్తం ఎలా కంట్రోల్ చేయాలనేసి మనం స్లోగా ప్రెస్ చేస్తే స్లోగా రన్ అవుతుంది మనం స్ట్రైట్ లైన్స్ వేసేటప్పుడు ఫాస్ట్గా రన్ అయ్యేడుగా అలాగే కార్నర్స్ వేసేటప్పుడు స్లోగా సెట్ చేసుకోవాలన్నమాట ఇది మనం మిషన్ యొక్క స్పీడ్ని ఇది మాన్యువల్గా కంట్రోల్ చేసుకునేకి ఇక్కడ జీరో వన్ టూ త్రీ అన్నమాట నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వన్లో పెట్టానండి ఇది మొత్తం స్పీడ్ని మిషన్ యొక్క స్పీడ్ని ఇక్కడ మనం మాన్యువల్గా ఆపరేట్ చేసుకొని కంట్రోల్ చేసుకోవచ్చు సపోజ్ ఎగ్జాంపుల్ టూ వీలర్స్ కావచ్చు ఫోర్ ఫోర్ వీలర్స్ కావచ్చు కొన్ని కంపెనీలు స్పీడ్ని కంట్రోల్ చేస్తుంటాయి అన్నమాట కంట్రోల్ అంటే ఒకే నెంబర్ మీద మాన్యువల్గా వాళ్ళు ఆఫ్ చేసేసి ఉంటారు సపోజ్ ఎగ్జాంపుల్ ఎయిటీ స్పీడు హండ్రెడ్ స్పీడు అలా లాక్ చేసి ఉంటున్నారు చేసి మరి ఎక్కువ పోవాలన్నా కూడా వెళ్ళలేదు కదా అలా అన్నమాట ఇక్కడ వచ్చేసి ప్లగ్ ఇది ఇక్కడ అటాచ్ మనం ఫిక్స్ చేసిన తర్వాత ఇక్కడ ఆను ఆఫ్ ఉందండి ఇది మిషన్ యొక్క రన్నింగ్కి సంబంధించింది ఇక్కడ మనం ఇప్పుడు ఆఫ్లో ఉంది మామూలుగా మెయిన్ ప్లగ్ను పెట్టేసి ఇక్కడ స్విచ్ ఆన్ చేసుకున్నామంటే ఇక్కడ ఆన్ చేసుకునేసి ఇక్కడ వన్లో ఉందండి ఇది ఇప్పుడు దీన్ని ఇక్కడ ఆన్ చేసామంటే లైట్ అనేది వెలుగుతుంది మనకి మిషన్ దగ్గర స్టిచ్చింగ్ చేసేటోట చూడండి ఇప్పుడు చూ వీడియోలో చూపించినట్లు ఇప్పుడు ఆన్ చేశాను అన్నమాట మనం ఫుట్ కంట్రోల్ ఇప్పుడు ఫుట్ని యూస్ చేసి మనం స్టిచ్ అనేది ఎలా వేయాలనేసి ఇక్కడ చెప్తానండి చూడండి ఇక్కడ మనం ఎంత ప్రెస్ చేస్తామో ఎంత ఎక్కువ ప్రెస్ చేస్తే మిషన్ అంత స్పీడ్గా రన్ అవుతుంది మనం ఎంత స్లోగా అంటే లైట్గా ప్రెస్ చేస్తే మిషన్ అంత స్లోగా వెళ్తుంది అనమాట ఇప్పుడు క్లాత్ పెట్టి మనం స్టిచ్ అనేది చేద్దామండి నాకు ఒక వ్యూవర్ కామెంట్ చేశారండి ఎలక్ట్రికల్ స్వింగ్ మిషన్ ఫుట్ ఫుట్ కంట్రోల్ని ఎలా ఆపరేట్ చేయాలనేసి వీడియో చేయమని దానికోసం ఈ వీడియో అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫాస్ట్గా ప్రెస్ చేశామంటే మిషన్ స్పీడ్గా వెళ్తుంది సపోజ్ ఎగ్జాంపుల్ నేను ఒక స్క్రబ్బర్ని యూస్ చేసి స్పీడ్లు ఎలా కంట్రోల్ చేయాలనేసి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్పాంజ్ ఉంది కదండి ఇక్కడ మీకు క్లియర్గా తెలుస్తుంది చూడండి మనం ఎంత స్మూత్గా ప్రెస్ చేస్తే మిషన్ అంత స్మూత్గా రన్ అవుతుంది మనం రఫ్గా అంటే ఎక్కువ ప్రెస్ చేస్తే అంత స్పీడ్ వెళ్తుంది అన్నమాట మిషన్ అనేది నా ఫాస్ట్ వీడియోస్ చూడండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సేమ్ ఇంతే అండి మనం ఫుడ్తో ఇలా ప్రెస్ చేస్తామంటే మిషన్ అనేది రన్ అవుతుంది అనమాట థ్రెడ్ ఎలా వేయాలనేసి కూడా నేను పాస్ట్ వీడియోస్ చేశాను మీరు అర్థం కాని వాళ్ళు ఉంటే ఆ వీడియోస్ని ఒకసారి చూడండి నా నాకు వచ్చిన వ్యూవర్ యొక్క కామెంట్ని కూడా లాస్ట్లో పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ కామెంట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్